chicken breast అనేది మన ఆలు కర్రీ లాగా ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఫ్లేవర్ అండ్ మసాలాస్ అలా యూజ్ చేస్తామో చికెన్ బ్రెస్ట్ని కూడా బోల్డ్ అని వెరైటీ కాంబినేషన్స్లో ట్రై చేయొచ్చు. ఈరోజు నేను పెప్పర్స్ తోటి అంటే క్యాప్సికమ్ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ తోటి అండ్ మిరియాల పొడిని కలిపేసి ఒక సాస్ని తయారు చేస్తున్నాను. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా మనం ఫ్లేవర్ఫుల్ చికెన్ని తయారు చేసేసుకుందాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. యూజ్ చేద్దాం కొంచెం ఆనియన్ పౌడర్, అంటే ఉల్లిపాయలను డ్రై చేసి పెట్టుకున్న ఆ పౌడర్, దాంతోపాటు సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయల పొడి అంటే గార్లిక్ పౌడర్, దీంతోపాటు యూజ్ చేద్దాం కొంచెం రెడ్ వైన్ అండ్ డెమీ గ్లేస్ పౌడర్. సూపర్ మార్కెట్స్లో ఈజీగా క్విక్గా సాస్ని తయారు చేసుకోవాలి అంటే ఈ డెమీ గ్లేస్ పౌడర్ని తెచ్చేసి పెట్టేసుకోండి. ఇట్స్ నైస్ అండ్ క్విక్. మనం సాస్ దాని హెల్త్తో తయారు చేసుకుందాం. దీంతోపాటు యూజ్ చేస్తున్నాను చికెన్ బ్రెస్ట్, పాప్రికా పౌడర్ వేసుకుందాం, ఒక అనియన్, మస్టర్డ్ పేస్ట్, కొంచెం డ్రైడ్ థైమ్, దాంతోపాటు బైండింగ్ కోసం కాస్త మైదా. ఒకవేళ మైదాని అవాయిడ్ చేయాలనుకున్న హ్యాపీగా అవాయిడ్ చేయొచ్చు. క్రిస్పీగా స్కిన్ని మనం కుక్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సో ఫస్ట్ మనం మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దాం. వేసుకుంటున్నాను కొంచెం అనియన్ పౌడర్ అంటే ఉల్లిపాయ పొడి, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు అండ్ వేసుకుందాం ఈ గార్లిక్ పౌడర్. మొత్తం వేసేసుకుంటే అయిపోతుంది. దీంతోపాటు నేను వేసుకుంటున్నాను కొంచెం పాప్రికా పౌడర్ అండ్ ఎస్ చెప్పడం మర్చిపోయాను, యూస్ చేసే చికెన్ బ్రెస్ట్ మీద సన్నగా చారలు పెట్టేసుకున్నాను కాబట్టి వేసుకున్న మసాలాస్ అని బాగా మసాజ్ చేసుకుంటే లోపల వరకు వెళ్ళిపోతుంది. ఇందులో వేసుకుంటున్న కొంచెం రెడ్ వైన్, వెరీ లిటిల్, జస్ట్ ఆ మైల్డ్ ఫ్లేవర్ కోసం. తర్వాత ఇందులో వేసుకుందాం మస్టర్డ్ పేస్ట్ అంటే ఆవాల పేస్ట్. ఫ్రెంచ్ వంటకాలలో ఈ మస్టర్డ్ పేస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చికెన్ కాంబినేషన్కి సూపర్బ్గా ఉంటుంది. అండ్ ఈ డ్రైడ్ థైమ్ అండ్ కొంచెం మైదా. ఆ పర్ఫెక్ట్ స్మూత్నెస్ కోసం నేను యూజ్ చేస్తున్నాను కొంచెం ఆయిల్, కాస్త ఉప్పు. అండ్ ఇప్పుడు నేను ఇందులో ఒక డిఫరెంట్ వెజిటబుల్ని యాడ్ చేయబోతున్నాను. నేను యూజ్ చేస్తున్నాను లీక్స్ని. లీక్స్ అంటే చూడడానికి ఎలా ఉంటాయి అంటే ఫుల్ బిగ్ సైజ్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ లాగా కనిపిస్తాయి, కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం స్ప్రింగ్ ఆనియన్కి దగ్గరగా ఉండదు. ఓకే, సో కొంచెం లీక్స్ని కూడా నేను రూట్ కట్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఫైన్గా కట్ చేసుకుంటున్నాను సో దాట్ మనం ప్యాన్లో పెట్టుకుని కుక్ చేసుకునేటప్పుడు క్రిస్పీగా తయారవుతాయి బిట్స్. ఈ లీక్స్ ఎంత స్టిక్ అయితే అంత పర్వాలేదు వెజిటబుల్కి. తర్వాత ఎలాగో మనం ఈ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తాం కదా, వాటితో పాటు కూడా క్రిస్పీ బిట్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇందులో నేను కాస్త డెమీ గ్లేస్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. జస్ట్ ఫ్లేవర్ని ఈవెన్గా అంటే మనం తయారు చేసుకునే సాస్లో కానీ చికెన్లో కానీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం మా స్టైల్లో దీనికి పర్ఫెక్ట్ మసాజ్ అనేది ఇవ్వాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాగా మనం వేసుకునే వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ని లోపలికి రబ్ చేసుకోవాలి. మైదా అండ్ డెమీ గ్లేస్ పౌడర్ ఇవన్నీ పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయి. దీని తర్వాత మీరు క్లింగ్ ర్యాప్ చేసేసుకుని, టైట్గా క్లింగ్ ర్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 5 to 6 hours వరకు పెట్టినా కూడా ఒక మంచి జ్యూసీ మీటీ యమ్మీ చికెన్ని తయారు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు కూడా మీరు యాడ్ చేసుకుని అంటే ఇంచుమించు ఒక 1/2 hour అన్న మ్యారినేషన్కి పెట్టుకుంటే జ్యూసీగా తయారవుతుంది. అంతవరకు పక్కన పెట్టేసుకుంటే ఇట్స్ గన్ బి పర్ఫెక్ట్. నేను ఇంకా ఇందులో నిమ్మకాయ రసం అంటూ ఏమి యాడ్ చేయలేదు. సో ఫ్రెష్ లెమన్ జ్యూస్ని కూడా కాస్త స్క్వీజ్ చేసుకుని ఆ అసిటిక్ ఫ్లేవర్ని యాడ్ చేద్దాం. సో ఎస్, లెమన్ జ్యూస్ లైట్గా స్క్వీజ్ చేసేసుకుంటున్నాను ఇందులోనే అండ్ ఈ చిన్న ముక్కను మనం పక్కన పెట్టేసుకుందాం. ఆల్రైట్స్, ఒక 1/2 hour వరకు ఈ చికెన్ని హ్యాపీగా చిల్లవనిద్దాము సో దట్ నైస్ అండ్ జ్యూసీ బ్యూటిఫుల్ చికెన్ రెడీ అయిపోతుంది. 1/2 hour వరకు మ్యారినేషన్ టైం. ఒక 1/2 hour తర్వాత చికెన్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు నేను గ్రిల్ ప్యాన్ మీద దీన్ని కుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ అవెన్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నా నవ్ ఇస్ ద టైం.
ఎలాగో మనం మ్యారినేట్ మిక్స్చర్ని ఇక్కడ వరకు సేమ్గానే ఫాలో అవ్వాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రేలో మనం కొంచెం ఆయిల్ డ్రిజిల్ చేసేసుకొని ఈ చికెన్ బ్రెస్ట్ని అలా పడుకోబెట్టేసి పర్ఫెక్ట్గా రోస్ట్ చేసుకుంటే సూపర్ యమ్మీ క్రిస్పీ చికెన్ని రెడీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర అవన్నీ ఉండదు కాబట్టి సింపుల్గా గ్రిల్ ప్యాన్ మీద నేను ఈ రెసిపీని కంటిన్యూ చేస్తున్నాను, లేదా మామూలు ప్యాన్లో కూడా పెట్టుకుని హ్యాపీగా ఈ వంటకాన్ని కంటిన్యూ చేసేయచ్చు. ఆల్ రైట్, ప్యాన్ మీద నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు లీక్స్ తోటి అండ్ వెరైటీ ఫ్లేవర్స్ తోటి తయారు చేసుకున్న చికెన్ ఒకరి యాడ్ చేసేస్తున్నాను. సిజిల్ ఇస్ పర్ఫెక్ట్. ఈ మిక్స్చర్ని కూడా ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ లెమన్ పీస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను, సో దట్ అది కూడా పర్ఫెక్ట్గా గ్రిల్ అవుతుంది. మనం పెప్పర్ సాస్ని తయారు చేసుకుంటున్నాం, అంటే మిరియాల పొడిని కూడా పెప్పర్ అంటారు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్స్ని కూడా పెప్పర్స్ అనే అంటారు. సో వీటిని కూడా చిన్న చిన్న ముక్కల్లా యాడ్ చేసేద్దాం ఇందులో. పెద్దగానే సో దట్ మన ఈ గ్రిల్ చికెన్కి పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా వీటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ కాంబినేషన్కి కాస్త చిల్లీ ఉంటే సూపర్బ్గా ఉంటుంది కదా. ఇంకా మరీ వంకరు లేని ఒక చిల్లీ ఇలా యాడ్ చేసేసుకుందాం. డైరెక్ట్గా వేస్తే పేలుతుంది కాబట్టి కట్ చేసి వేసేసుకుంటున్నాను. సారీ, మెల్లగా రెండు వైపుల మనం కుక్ చేసేసుకుందాం. ఎస్, చికెన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వీటన్నింటిని ట్రాన్స్ఫర్ చేసేస్తాను. నేను ప్రతిసారి అన్నట్టు ఒక మంచి మీల్ తయారు చేసుకోవాలి అంటే వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ ఉండాలి. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఇందులో నేను రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ కూడా వేసుకున్నాను కదా, ఈ నిమ్మకాయతో సహా పక్కన పెట్టేసుకున్నాము. ఈ బేస్లో ఏవైతే ఫ్లేవర్స్ ఉన్నాయో వీటిని యూటిలైజ్ చేసే నేను ఒక సాస్ని తయారు చేసుకుంటున్నాను. ఇందులో వేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం డెమిగ్లేస్ పౌడర్, చిట్టికెడు మైదా అండ్ అనియన్స్ని కూడా. ఓకే, కొంచెం సరిపోతుంది. ఉల్లిపాయలు అండ్ కొంచెం ఈ రెడ్ వైన్ అండ్ వాటర్. అన్నీ బాగా మిక్స్ చేసేద్దాము. బేస్లో స్టిక్ అయిన ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను బాగా ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి. చాలా వెరైటీగా ఉంది కదా. నిజం చెప్పాలంటే ప్యాన్లో ఉన్న బ్యూటిఫుల్ ట్రెజర్ అండ్ ఫ్లేవర్ పూర్తిగాను ఇలాగే స్టిక్ అయిపోయినాయి. మొత్తం మనం తీసేద్దాము. ఈ డెమీ గ్లేజ్ ఏదైతుందో ట్రెడిషనలీ అయితే వేల్తో తయారు చేసేవారట, కానీ ఇవాళ రేపు అయితే మనకి చికెన్ ఫ్లేవర్ తోటి, బీఫ్ ఫ్లేవర్ తోటి, పోక్ ఫ్లేవర్ తోటి కూడా ఈ డెమీ గ్లేజ్ అనేది అవైలబుల్గా ఉంది. సో నేను యూజ్ చేసేది చికెన్ ఫ్లేవర్ డెమీ గ్లేజ్ కాబట్టి ఈ చికెన్ అంటే బ్రెస్ట్కి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లెట్ మీ షో యూ. సో పర్ఫెక్ట్ డెమీ గ్లేజ్ అంటే ఇలా ఉండాలి, ఇదే కలర్లో ఉండాలి. ఇంకా కాస్త కుక్ అవుతే కొంచెం థిక్ అయిపోతుంది. దట్స్ ఆల్, సాస్ రెడీ అయిపోయింది, చికెన్ బ్రెస్ట్ రెడీ అయిపోయింది అండ్ వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. అంటే రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ అండ్ చిల్లీ అండ్ నిమ్మకాయ, సో అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్ చికెన్ రెడీ అయిపోయింది అండ్ సాస్, ఈ యమ్మీ చంకీ సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకేం చేయాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు అంటే అన్ని కలర్స్ ఉన్నప్పుడు మంచి పెయింటింగ్ వేయాలి కదా. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి ఉంటాను.